ఖమ్మం నుండి సూర్యపేటకు వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరి పంటను కొనుగోలు చేయాలని సోమవారం సూర్యపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రను పోలీసులు భగ్నం చేయడంపై ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు సూర్యపేట వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వరి పంటను కొనుగోలు చేయాలని బండి సంజయ్ చేస్తున్న రైతు భరోసా యాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. 6,000 ఐకేపీ సెంటర్ల ద్వారా వరి పంటను కొనాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. జిల్లాలో బీజేపీ నాయకులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. వీలైనంత మంది ఎక్కువ రైతుల్ని కలిసి వారికి భరోసా నింపడం కోసం, వారికి మనోధైర్యాన్ని నింపడానికి యాత్ర చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గూండాలు ముఖ్యమంత్రి కేంద్రంగా బండి సంజయ్ కుమార్ గారిని హత్య చేయాలి అన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో నిన్న పెద్ద ఎత్తున వారి యొక్క క్యాన్వాయ్ పైన దాడి చేసి వారి యొక్క వెహికల్ని కూడా పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి యొక్క వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు సుమారు 15 వాహనాలని కాన్వాయ్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. మేము చేసిన తప్పేంటి? భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు చేసిన తప్పేంటి? వరి రైతుల్ని కలిసి మీ యొక్క ఒడ్లు కొంటారు, మీరేమీ భయపడాల్సింది లేదు, ఈ ప్రభుత్వం పైన మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాము. కేంద్రం ఇప్పటికే సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, అంటే సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పుకుంది. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6,000 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి, కానీ చేయలేదు. ఒకవైపు వర్షానికి రైతులంతా కూడా కళ్ళాల్లోనే 10-15 రోజులకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఒడ్లన్నీ తడిసిపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా ప్రారంభం అయ్యే విధంగా చేసి రైతులకు భరోసా కల్పించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారిపైన దాడి ఏదైతే ఉందో ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. మేము కూడా ఈరోజు సూర్యాపేట ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మేము కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ ఎక్కడికక్కడికి అర్ధరాత్రి నుంచే నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని రాత్రి అరెస్ట్ చేసింది. అది కాక ఈరోజు ఉదయం 7 గంటల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యాలయంపైకి 10ల సంఖ్యలో పోలీసులు, 100ల మంది పోలీసులు, పోలీసు వాహనాలు అన్నీ తీసుకొచ్చి మా అందరినీ కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం మొత్తం చుట్టుముట్టడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ